హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ చూసాక నాకైతే వర్స్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఇంతకుముందు నేను బ్రహ్మోత్సవం మూవీ చూసా మహేష్ బాబుది అదే వర్స్ట్ అనుకున్నాను దాన్ని మించి ఉంది గుంటూరు కారం ఈ మూవీలో మహేష్ బాబు గారు తప్పేం లేదండి ఆయన హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు నిజంగానే బట్ మొత్తం తప్పంత మన గురూజీ గారు దానే చెప్పాలి ఎందుకంటే అరగంటలు అయిపోయే స్టోరీని టూ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ సాగదీశారని చెప్పాలి సినిమా అంతా చూశాక అసలు ఎలా రా మహేష్ బాబు ఈ కథను ఎలా ఓకే చేశారని నాకు అనిపించింది ఏదో ఒక చిన్న హీరోతో తీసే మూవీ స్టోరీని పట్టుకొని మహేష్ బాబు లాంటి స్టార్ని పెట్టుకొని ఇలా తీయటం అంటే అసలు డిసప్పాయింటింగ్ అనిపించింది నాకైతే ఏమో అండి మన వాళ్ళకి ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు కాస్టింగ్ ఉంది అంతా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి ప్రొడ్యూసర్ ఉన్నాడు అయినా కానీ ఇలాంటి స్టోరీస్ తీస్తున్నారు ఏంటో నాకు అర్థం అవట్లేదు గుణపం దింపింది మాత్రం గురీజీ అని చెప్పాలి అప్పుడేమో అజ్ఞాతవాసితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇప్పుడేం గుంటూరు కారంతో మన మహేష్ బాబు ఫ్యాన్స్కి బ్యాలెన్స్ వేస్తారు రెండింటిని నాకు ఈ మూవీ చూసాక ఇంకోటి అనిపించింది ఇలా ఈ మూవీస్తో రిస్క్ చేయలేకేనా మహేష్ బాబు గారు సరిలేదు నీకు ఎవరు మహర్షి ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తున్నారు ఈ మూవీ గురించి ఇంత నెగిటివ్ రివ్యూస్తున్నాను ఫ్యాన్స్ నన్ను తెచ్చుకున్నా పర్లేదు నిజంగా జెన్యున్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను ఆల్రెడీ మార్నింగ్ హనుమాన్ రివ్యూ పెట్టేశాను ఆ మూవీ బాగుంది కాబట్టి బాగుందని చెప్పాను మూవీ బాగాలేదు కాబట్టి బాగాలేదనే చెప్తున్నాను ఈ మూవీని చూస్తున్న సేపు కూడా నాకు డౌట్ల మీద డౌట్లు రేజ్ అయ్యాయి ఒక స్టార్ హీరోని పెట్టుకొని అసలు స్క్రిప్ట్ రాసుకున్నారా లేదా స్టోరీ ఉందా లేదా అసలు ఏదో ఒక సీన్లు పెట్టేయాలి కాబట్టి పెట్టేస్తున్నట్టు అక్కడక్కడ కొంచెం ఎలివేషన్లు ఇస్తూ తీసుకెళ్ళిపోయారు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే ఎప్పుడెప్పుడు సినిమా అయిపోద్దా ఎప్పుడు బయటకు వద్దామా అనిపించింది నాకు అసలు మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ కొన్న వాల్యూ ఏంటి ఈ మూవీ ఏంటా అనిపించింది అతడు టెలివిజన్ సూపర్ హిట్ అని చెప్పాలి అంటే కలేజాకి ఇప్పటికి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు వాటి ఈ మూవీ వాటి దరిదాపుల్లో కూడా వెళ్ళలేదండి దీనికంటే కూడా కొంచెం అజ్ఞాతవాసి బెటర్గా ప్రోగ్రెసివ్గా ఉంటుంది సాంగ్స్ బాగుంటాయి కొంచెం ఎలివేషన్స్ బాగుంటాయి స్టోరీ కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది ఆ మూవీలో ఈ మూవీలో అయితే అసలు ఏం అనిపించదండి అండ్ అలానే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఒక్క ఎలిమెంట్ కూడా సక్సెస్ అవ్వలేదని చెప్పాలి ఈ మూవీని ఫ్యామిలీతో చూడవచ్చా అంటే చూడవచ్చు అడవి కంటెంటే లేదు ఆ కుర్చీ మరతపెట్టే సాంగ్ ఒకటే కొంచెం చూసుకోండి అసలు బేసిక్గా ఈ మూవీ లైన్ ఏంటంటే మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మ రమకృష్ణ గారు చిన్నప్పుడు గొడవ కారణంగా వాళ్ళ భర్తని ఆ కొడుకుని వదిలేసి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు అసలు ఏం జరిగింది ఆ గొడవ ఏంటి చివరికి ఏమైంది అనేది రెమనిక్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఒకే ఒక్క పాజిటివ్ మహేష్ బాబు గారండి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ స్క్వాక్ కానీ మూవీని వన్ మ్యాన్ షో లాగా తీసుకెళ్లిపోయారు ఓపెన్గా చెప్పాలంటే ఆయన భుజాల మీద మూవీని మొత్తం తీసుకెళ్లారని చెప్పాలి ఓన్లీ మహేష్ బాబు గారి కోసం అయితే ఒక్కసారి చూసేయొచ్చండి అండ్ అలానే స్టార్టింగ్ థర్టీ మినిట్స్లో ఇంట్రో సాంగ్ కానీ ఫైట్ కానీ అదంతా చాలా బాగుంది త్రివిక్రమ్ గారి రేంజ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ థర్టీ మినిట్స్లో ఇలాగే మూవీ అంతా ఉంటుందేమో అనుకున్నాను ఇంకెంతేనండి పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనం చాలా మాట్లాడుకోవాలి నెగిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ థర్టీ మినిట్స్ ఒక సంతకం గురించి తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా సో అక్కడ వరకు బాగానే ఉంది తర్వాత సంతకం మీదనే లవ్ ట్రాక్ కూడా ఇరికిచ్చారు అదేదో కావాలా ఇరికిచ్చినట్టు అనిపించింది నాకు అస్సలంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదండి శ్రీలేలా గారు శాడ్లీ అలా అయిపోయారని చెప్పాలి అస్సలంటే అస్సలు కూడా కరెక్ట్ ఆ లవ్ ట్రాక్కి అండ్ అలానే ఎమోషన్స్ కూడా జీరో అని చెప్పాలి మదర్ సెంటిమెంట్ ఏ లెవెల్లో ఉంటుందేమనుకున్నానో అంటే అస్సలు కనెక్ట్ అవ్వలేదు ఎప్పుడైతే ఇద్దరు హీరోయిన్లు ఒక ఇంట్లో చేరారు అప్పుడైతే నాకు అజ్ఞాతవాది సెకండ్ ఆఫ్ గుర్తు వచ్చిందండి అనుమాల్ గారు కీర్తి సురేష్ గారు సేమ్ క్యారెక్టర్స్ వీళ్ళై కూడా అండ్ మధ్య మధ్యలో శ్రీలీల గారితో సినిమా సాంగ్స్తో రిఫరెన్స్ కూడా పెట్టారు అసలు ఆ సీన్ అయితే అవసరం అనిపించింది దీనికి తోడు ఎస్ఎస్ తమన్ గారు ఆర్డర్ ఈ సీన్కి కూడా ఓవర్గా కొట్టారు కొట్టారనిపించింది ఇంకా సాంగ్స్ అయితే ఒక ఇంట్రడక్షన్ సాంగ్ తప్పితే మిగతా సాంగ్స్ ఎందుకు వస్తున్నాయారా అనిపిస్తుంది మనకి యాక్చువల్గా స్టోరీ అయితే ఫస్ట్ థర్టీ మినిట్స్లోనే అయిపోయిందండి కానీ ఎలాగోలాగాలని చెప్పి లవ్ ట్రాక్ పెట్టి ఇంటర్వెల్ దాకా లాగారు అక్కడ నా పోనీ వాళ్ళు సెకండ్ హాఫ్ కూడా ఏదో పెట్టాలి కదా అని ఎక్కడెక్కడ సీన్స్ అన్నీ పెట్టేశారు ఎక్కడ గ్యాప్ దొరికినా చాలు అక్కడ సీరియల్ ట్రాక్ని పెట్టేస్తున్నారు సెకండ్ హాఫ్లో సీరియల్ ఎక్కడ కనిపించినా మనకి ఇరిటేషన్ వచ్చేస్తుందండి ఆవిడ వచ్చినప్పుడల్లా పాట వచ్చేస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే సెకండ్ హాఫ్ పెద్ద టార్చర్లా కనిపించిందండి అసలు భారీ క్యాస్టింగ్ ఉందండి రమ్యకృష్ణ గారు రావు రమేష్ గారు ప్రకాష్ రాజ్ గారు ఇంతమంది కూడా వాళ్ళని ఎక్కడ యూస్ చేసుకోలేకపోయారు లిటరలీ రమ్యకృష్ణ గారిని అయితే అస్సలు యూస్ చేసుకోలేకపోయారు ఓవరాల్గా ఈ మూవీకి మన వచ్చే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ అయితే ఒక్కసారి అండి మిగతా ఆర్డినరీ పర్సన్స్కి అయితే అంటే అస్సలు నచ్చదు ఈ మూవీ ఓటీటీకి కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అంతే మరి ఈ మూవీ మీకులా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి వీడితే లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ